అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ నృసింహ కవచ స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఈ నృసింహ కవచం అనేది చాలా శక్తివంతమైనదండి. ఈ స్తోత్రాన్ని సాక్షాత్ ప్రహ్లాదుడు పఠించారు. ఈ కవచం చాలా శక్తివంతమైనది. దీన్ని ప్రతిరోజు వింటే ఆపదలు అనారోగ్యాలు తొలగిపోతాయి. దుష్టగ్రహ పీటల నుంచి విముక్తి లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. నృసింహాకవచం వక్ష్యే ప్రహ్లాదే నోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభం లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభ్యపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితం తప్తకాంచన సంకాశం పీతనిర్మలవాసనం ఇంద్రాదీసురమౌళిస్థ స్ఫురన్మాణిక్యదీప్తిభిః విరాజిత పదద్వంద్వం శంఖచక్రాదిహేతుభిః గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితం స్వహృత్కమల సంవాసం కృత్వా తు కవచం పటేత్ నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మ సంభవః సర్వగోపీ స్తంభవాసః పాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దశోః పాతు సోమసూర్యాగ్నిలోచనః స్మృతిం మే పాతు నృహరి మునివర్యాస్తుతిప్రియః నాసా మే సింహనాశస్తు ముఖం లక్ష్మీముఖః ప్రియః సర్వవిద్యాదిపః పాతు నృసింహోరసనాం మమ వక్త్రం పాత్వీందు వదనః సదా ప్రహ్లాదవంతితః నృసింహా పాతు మే కంఠం స్కంధో భూభరణాంతకృత్ దివ్యాస్త్రాశోభితో భుజో నృసింహః పాతు మే భుజౌ కరో మే దేవ వరదో నృసింహా పాతు సర్వతః హృదయం యోగి సాధ్యశ్చ నివాసం పాతు మే హరిః మధ్యం పాతు హిరణ్యాక్ష వక్షః కుక్షీ విదారణః నాభిం మే పాతు నృహరి స్వనాభీ బ్రహ్మ సంస్థుతః బ్రహ్మాండకోటయః కట్యాం యస్యా సౌ పాతు మే కటిం గుహ్యాం మే పాతు గుహ్యానాం మంత్రానం గుహ్యరూపదృక్ ఊరు మనోభవః పాతు జాను నీనరూపదృక్ జంఘే పాతు తరాభార హర్త యోసౌ నృకేసరి సురరాజా ప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః సహస్రశీర్ష పురుషః పాతు మే సర్వసస్తనం స్మహోగ్ర పూర్వతః పాతు మహావీరాగ్రజోగితః మహావిష్ణు దక్షిణేతు మహాజ్వాలస్తు నైరుతౌ పశ్చిమే పాతు సర్వేషో దిశి మే సర్వతోముఖః నృసింహ పాతు వాయువ్యాం సౌమ్యాం భూషణ విగ్రహః ఈశాన్యం పాతు భద్రో మే సర్వమంగళదాయకః సంసారభయదః పాతు మృత్యోర్ముచ్యుర్నకేసరీ ఇదం నృసింహ కవచం ప్రహ్లాదముఖమండితం భక్తిమాన్యాం పఠే నిత్యం సర్వపాపైర్ప్రముచ్యతే పుత్రవాంధనవాన్ లోకే దీర్ఘాయూరుపజాయతే యం యం కామైతే కామం తం తం ప్రాప్నోత్య సంశయం సర్వత్ర జయమవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ భూమ్యాంతరిక్ష దివ్యానాం గ్రహాణాం వినివారణం ఉశ్చికోరోగ సంభూత నిశాపాహరణం పరం బ్రహ్మరాక్షస యక్షానాం దూరోత్సారణ కారణం భూర్జేవా తాళపత్రేవ కవచం లిఖితం శుభం కరమూలే ధృతం యేన సిద్ధ్యేయుః కర్మ సిద్ధయః దేవాసుర మనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్ ఏకసంధ్యం త్రిసంధ్యం వా యః పఠే నియతో నరః సర్వమంగళ మాంగళ్యం భుక్తిం ముక్తిం చ విందతి ద్వాత్రింశతి సహస్రాణి పఠే చుద్ధాత్మనాం వృణాం కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధి ప్రజాయతే అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణం తిలకం విన్యసేద్యస్తు తస్య గృహభయం హరేత్ త్రివారం జపమానస్తు దత్తం వార్యాభిమంత్ర్య చ ప్రాశయేద్యో నరో మంత్రం నృసింహధ్యానమాచరేత్ తస్య రోగః ప్రణశ్యంతి ఏచ స్యుః కక్షి సంభవాః కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్ మనసా చింతితం యత్తు తత్ సతచ్చాప్నోత్య సంశయం
గర్జంతం గజయంతం నిజభుజ పటలం స్ఫోటయంతం హటంతం రూప్యంతం తాపయంతం దివిభువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోషయంతం దిశిదిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం ఘూర్ణయంతం సరణికర సతయ దివ్య సింహాం నమామి. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నృసింహ కవచం సంపూర్ణం. మీరు కూడా ప్రతిరోజు ఈ నృసింహ కవచ స్తోత్రాన్ని వినండి. లక్ష్మీ నృసింహస్వామి దయకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్తోత్రాలు మరిన్ని కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.